అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు శర్మిల మండిపడ్డారు. తాను ఆంధ్రాకు చెందిన వ్యక్తిని అని రేవంత్ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనది ఆంధ్ర అయితే సోనియాది ఎక్కడని ప్రశ్నించారు. సోనియాది ఇటలీ కాదా అని అడిగారు. ఒక మహిళ పెళ్లి చేసుకున్న తరువాత సొంత ప్రాంతాన్ని సొంత వాళ్ళను కాదని భర్త వద్దకు వస్తుందని ఇది మన దేశ సంస్కృతి గొప్పదనమని చెప్పారు. మన సంస్కృతిని గౌరవించలేని వ్యక్తి రేవంత్ అని విమర్శించారు. సంస్కృతిని అర్థం చేసుకోవాలంటే సంస్కారం ఉండాలని అన్నారు. రేవంత్ అభద్రతకు గురవుతున్నారని తన వల్ల ఉనికి కోల్పోతున్నామే అని రేవంత్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్టీపీ మాత్రమేనని అన్నారు. వైఎస్ఆర్టీపీలో మాత్రమే తెలంగాణ అనే పదం ఉందని, జై తెలంగాణ అనే దమ్ము కేవలం తనకు మాత్రమే ఉందని చెప్పారు. జై తెలంగాణ హక్కు కేసీఆర్ కు, మోదీకి, రేవంత్ కు, సోనియాకు లేదని అన్నారు. నాది ఆంధ్ర అయితే మరి సోనియా గాంధీ గారిది ఏది? ఇటలీ కదా. ఒక ప్రాంతాన్ని వదిలేసి సొంత వాళ్ళను కూడా కాదనుకుని ఒక మహిళ పెళ్లి చేసుకున్నందుకు బిడ్డల్ని గాని తనని తానే అంకితం చేస్తుంది మహిళ. అది మన భారతదేశ సంస్కృతి గొప్పతనం. ఇంత గొప్ప సంస్కృతిని అర్థం చేసుకోవాలి అంటే సంస్కారం ఉండాలి. త్యాగం చేసిన మహిళను గౌరవించాలంటే సంస్కారం ఉండాలి. అంతటి సంస్కారం రేవంత్ రెడ్డి గారికి లేదు అని నేను చెప్పటం లేదు, ఆయనంతకు ఆయనే నిరూపించుకోవడం జరిగింది. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, నాకు చీరా సారా పెడతాడట, నేను చీరా సారా తీసుకోవాలట, కానీ ఇక్కడ రాజకీయాలు మాత్రం చేయొద్దంట. మరి ఆ లెక్కన రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి కూడా చీరా సారా పెడుతున్నాము, మీరు ఇక్కడ రాజకీయాలు చేయకండి అని చెప్పే దమ్ము ఉండాలి కదా. ఉందా రేవంత్ రెడ్డికి ఆ దమ్ము? ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంది. తనకు ఇన్సెక్యూరిటీ ఉంది అని చెప్పకనే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కేవలం నా వల్ల తన ఉనికి ఎక్కడ పోతుందో అని, తన ఉనికిని కాపాడుకోవడం కోసం మాత్రమే మాట్లాడుతున్న మాటలు. ఈరోజు వాస్తవానికి తెలంగాణ అన్న పదం ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఈరోజు తెలంగాణ ప్రజల కోసం నిలబడి, తెలంగాణ ప్రజలకే అంకితమై, తెలంగాణ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాము అని కంకణం కట్టుకుని ప్రతి సమస్య గురించి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఈరోజు జై తెలంగాణ అన్న దమ్మున్న ఏకైక పార్టీ అధ్యక్షురాలు వైఎస్ఆర్ తెలంగాణ. జై తెలంగాణ ఏ వేదిక మీద అనే దమ్ము అటు కేసీఆర్ గాని, అటు సోనియా గాంధీ గారికి గాని, అటు మోడీ గారికి గాని ఈ రోజు లేదు. ఎందుకంటే వీళ్ళంతా జాతీయ పార్టీలు కాబట్టి. ఈరోజు తెలంగాణ ప్రజల కోసం నిలబడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. నా గురించి మాట్లాడక ముందు సోనియా గాంధీ గారి గురించి ఎక్కడి నుంచి వచ్చారో, కేటీఆర్ గారి భార్య ఎక్కడి నుంచి వచ్చారో ముందు అడగాలి. రేవంత్ రెడ్డి గారి అల్లుడు గారు కూడా ఆంధ్ర అయ్యేట, మరి రేవంత్ రెడ్డి గారు ముందు అక్కడ తెలుసుకోవాలి.